అంటే ఉండడమే బెటర్ సార్, ఎందుకంటే కేసులు మనకి బయటపడుతున్నాయి కదా, దానివల్ల మనకు ఉంచడమే బెటర్ సార్. తెలియట్లేదు మనకి, ఫస్ట్లో లేదు, ఇప్పుడే బయటపడుతున్నాయి, బయటపడుతున్నాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా మనం లాక్డౌన్ ఉండడమే బెటర్ అండి. పోలీస్ వాళ్ళే అంటే మన కార్పొరేషన్ వాళ్ళు అందరికీ బాగానే ఉంది సార్, అందరు బాగానే చేస్తున్నారు. మా కొంచెం కథ పోలీసు వాళ్ళు కొంచెం తగ్గినట్టున్నారు, ఫస్ట్లో కొంచెం తగ్గించారుగా, జనాలు కూడా రోడ్ల మీద తిరుగుతున్నారండి, యూత్ తోటి మాత్రం ఖాళీ ఉండేపాటికి మొత్తం తిరుగుతున్నారు. దానివల్ల కొంచెం ఫోర్స్ ఉంచాలండి, పోలీసు వాళ్ళకి మన ప్రొటెక్షన్ ఇవ్వాలి. అదే సార్, ఫస్ట్లో ఉంది, కొద్దిగా ఈ మధ్యన పోలీసు వాళ్ళని కొంచెం ఒకరిద్దరిని ఇట్లా అనవసరంగా ఇచ్చేసారని చేశారు కాబట్టి కొంచెం వాళ్ళు కొంచెం తగ్గినట్టున్నారు, జనాలు కూడా తిరుగుతున్నారండి, గట్టిగానే పనులు ఉన్నా లేకపోయినా బయట తిరుగుతున్నారు. జనాలు సపోర్ట్ అయితే కొంచెం తక్కువగానే ఉంది, అంటే యూత్ ఆపలేం కదా, బళ్ళు వేసుకుని ఖాళీ కూడా అటు తిరిగి ఇటు తిరిగి ఇచ్చేస్తున్నారు, ఏదో అంతా బాగానే ఉంది. లాక్డౌన్ ఉండటం బెటర్ అండి మనకి, ఎందుకంటే మనం కూడా మన సేఫ్, అందరం సేఫ్గా ఉండాలి కాబట్టి లాక్డౌన్ ఉండటం బెటర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. కొనసాగిస్తేనే మంచిది, ఎందుకంటే బయట ఉన్న వైరస్ని బట్టి కొనసాగించడం మంచిది. అదొకటి కదా, నిత్యావసరాలు అన్నీ ఎలిజిబిలిటీ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. అదే ఇంట్లో ఇంకా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏసీలు ఇటు రిపేర్ అవుతున్నప్పుడు కూడా కొంచెం వాటికి కూడా ఎంటర్ప్రైజెస్ వాటికి కూడా కొంచెం టైమింగ్ ఇస్తే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఉన్న పరిస్థితులు బట్టి. ఇంకోకుండా కొంచెం అంటే ఇదే నిత్యావసరాలు కాదు, కొంచెం ఉన్నాయి కదా బయట కావాల్సిన వస్తువులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏసీ రిపేర్ చేయాలి, కొన్ని ఫ్రిజ్లు ఉంటాయి, వీటికి కూడా కొంచెం ఎలిజిబిలిటీగా వాళ్ళు కూడా టైం ఇస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు. అంటే బయట దొరకడానికి సామాన్లు లేవు కాబట్టి కావాల్సిన ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ షాపులు కానీ ఇది కానీ ఇంట్లో ఉంటాయి కదా, కావాల్సినవి ఉంటాయి కదా, వాటి కూడా షాపులు కొన్ని ఓపెన్ చేస్తే బెటర్. అది పోలీసు వారిది, గవర్నమెంట్ అంటే మున్సిపల్ వాళ్ళ పనితీరు ఎలా? వాళ్ళు పనితీరు పక్కన వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళకి మనకి ఏదైనా సహకారం చేస్తున్నారు, ఇప్పుడు 9:00 క్లోజ్ అయిపోయింది, బాగానే ఉంది, దానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. అది మేము చెప్పేది ఏంటంటే ఇంకా కొంచెం ఇది ఇప్పుడు నిత్యావసర సరుకులు అన్నారు, అలానే ఇప్పుడు ఎండాకాలం కదా, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్ని ఏసీ రిపేర్లు కానీ ఫ్రిజ్ రిపేర్ కానీ ఉంటాయి, చిన్న చిన్నవి అవి బయట చేయడానికి ఉన్నాయి, కానీ దానికి కావాల్సిన సామాగ్రి లేదు కదా, అంటే ఎలక్ట్రికల్స్ లేవు కదా బయట, ఎంటర్ప్రైజెస్ ఓపెన్ చేయట్లేదు, హార్డ్వేర్ ఓపెన్ చేయట్లేదు, వాళ్ళు కూడా కొంచెం టైం ఇస్తే వాళ్ళు కూడా అమ్ముకుంటారు. అది ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.